జగన్ సభలపై వైసీపీ తమ వ్యూహాలను మార్చాలని ఐపాక్ టీం వార్నింగ్ ఇచ్చిందా సిద్ధం సభల్లో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ను చూసి ఐపాక్ టీం తమ స్ట్రాటజీలని మార్చుకోవాలని భావిస్తోందా అంటే అవననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం జగన్ సభలపై వైసీపీ తమ వ్యూహాలను మార్చుకోవాలని ఐపాక్ టీం వార్నింగ్ ఇచ్చిందని సిద్ధం సభల్లో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని చూసిన తరువాత తమ స్ట్రాటజీస్ని మార్చుకోవాలని ఐపాక్ టీం భావిస్తోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతో ఉంది ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఐపాక్ టీమ్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నిరంతరం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న సభలు స్పెషల్లీ సిద్ధం సభలకి చూస్తే కనుక వాళ్ళు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడికి వచ్చే పబ్లిక్ కానీ జనం కానీ సొంతంగా తెప్పిస్తున్నారా లేకపోతే తోలుకొస్తున్నారా లేకపోతే ప్రజలు మాట్లాడుకునే విధానం ఫీడ్బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి స్పీచ్ ఏదైతే ఆయన సిద్ధం సభల్లో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే విధానం ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇప్పుడు మీరన్నట్టు చూస్తే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పీచెస్ మీరు చూస్తే కనుక వింటే కనుక ఆయన ఎంతసేపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేయొచ్చు ఎందుకంటే రాజకీయంగా విభేదిస్తున్న రెండు రాజకీయ పార్టీలు కాబట్టి అధికారం కోసం పోరాటం చేస్తున్నాయి కాబట్టి విమర్శలు అనేవి సర్వసాధారణం రాజకీయాల్లో అయితే ఆ విమర్శలు శృతిమించి కొంచెము హ్యుమిలియేట్ చేసే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు బహుశా అది ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది అది ఆయనకి తెలియట్లా ఎంత హేళనగా మాట్లాడితే అంత గొప్ప అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు లేదంటే వాళ్ళ లీడర్స్ మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రతిపక్షాలని చాలా హీనంగా కించపరిచేటట్టుగా మొట్టమొదటి నుంచి వాళ్ళ స్ట్రాటజీ అదే అయితే వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళ మాట్లాడే విధానం వాళ్ళ భాష అదే వాళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ అది వాళ్ళకి తెలియట్లా ఈ రోజున ఐపాక్ టీము సజెషన్స్ ఇస్తుందంటే డెఫినెట్గా ఇస్తుంది నిన్న అంటున్నాడు నిన్న మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను క్లిప్పింగ్ అందులో ఏమంటున్నారంటే ఆయన ఒక పెద్ద ఆయన ముసలాయినా డెబ్బై ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించారు ఎక్కడైనా అభివృద్ధి కనిపించిందా అసలు అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలిస్తే ఆ క్వశ్చన్ అడిగేవారు కాదు ఎందుకంటే ఆయనకి రాజకీయాల్లో ఓనమాలు తెలియకముందే అభివృద్ధిని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిచ అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది కానీ వాళ్ళ ఫాదర్ హయాంలో అవినీతి ఏ విధంగా ఉంటుంది ఎన్ని లక్షల కోట్లు వెనకాల వేసుకోవచ్చు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా ఎలా మార్చారు క్విట్ ప్రోకో ఎలా జరిగింది ఎంత అవినీతి జరిగింది ఇండస్ట్రియలిస్టులకి ల్యాండ్ అక్వైర్ చేసిస్తే దాన్ని బ్యాంకుల్లో పెట్టుకొని లోన్లు తీసుకొని అందులో నుంచి కొంత వాటా జగన్మోహన్ రెడ్డి గారికి షేర్స్ ఇచ్చి ఇది కదా క్విట్ ప్రోకో ఇది కదా అప్పుడు జరిగింది అంటే ఆయన వాళ్ళకి తెలియదు అభివృద్ధికి అర్థమే తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన అంటున్నాడు ఇంత పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఈ ఏ రోజునన్నా మీకు అభివృద్ధి కనపడిందో నేను చేసిందే కనిపిస్తుంది అని ప్రజల పిచ్చోళ్ళు కాదు కదా ప్రజలకు అన్నీ తెలుసు కదా అభివృద్ధిని ఆల్రెడీ చూశారు అక్కడ ఉన్న రైతుల పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ప్రతి ఒక్కళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్లో ఉండి ఉద్యోగాల క్రియేట్ చేసి లక్ష లక్షలు సంపాదించే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఈయనకి ఓనమాలు తెలియనప్పుడే పరిచయం చేసినటువంటి వ్యక్తి అసలు సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటేనే సంక్షేమం అంటూ చెప్పుకున్న డా డంకాబాజా ఇస్తూ చెప్పుకుంటూ వచ్చారు నిన్నటి వరకు వైసీపీ నేతలు కానీ మేము సిద్ధం అనేటువంటి సిద్ధం సభలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమం గురించి మాట్లాడడం కానీ లేదంటే ఆయన పాలన గురించి మాట్లాడడం కానీ ఆయన పాలనలో జరిగినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఆయన క్రైమ్ రికార్డ్స్ని బయటికి తీసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే వివేకానందరెడ్డి గారి హత్య గురించి ప్రస్తావించారు విశాఖ డ్రగ్ రాకెట్ గురించి ప్రస్తావించారు క్రైమ్ రికార్డ్స్ గురించి ప్రస్తావిస్తూ అసలు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటనేది లేకపోతే ఆయన పాలన ఎలా ఉందనేది ఆయన పాలనలో జరిగినటువంటి అరాచకాలు ఏంటనేది ఆయన ప్రస్తావించడం అసలు మర్చిపోతున్నారు అంటే అంటే ఆయన స్ట్రాటజీ అంటే అన్ని ఆయన ప్రస్తావించారు కృష్ణ ఎందుకంటే ఆయన ఆయన ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేశారు అనేది ఆయనకి క్షుణ్ణంగా బాగా తెలుసు ఈ రోజున వివేకానంద రెడ్డి గారిని హత్య జరిగినప్పుడు ఏమన్నారు అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీదకి నెపం నెట్టారు నారాసుర రక్త చరిత్ర అనే పేరుతో చీప్ గా నువ్వు మీరు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మీరు ఒక మాట మాట్లాడే ముందు ఒక కామెంట్ వేసే ముందు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే పర్యవసనాలు ఈ రోజు మీకు ఎదురు తిరుగుతున్నాయా లేదా సునీత గారి రూపంలో చెల్లెలు చెల్లెల గారు నిన్న క్లియర్గా సునీత గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నను చంపించారు రాజకీయంగా వాడుకున్నారు ఆ హత్యని ఈ ఐదు సంవత్సరాలు అసలు మా నాన్నకు సంబంధించినటువంటి హత్యకు సంబంధించిన ప్రస్తావనే లేదు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మా నాన్న హత్యను రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆవిడ ఆవిడ ఈ మధ్యన చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు మా అన్నకి ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీకి హంతకుల్ని సపోర్ట్ చేయొద్దు ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని సునీత గారు మాట్లాడుతున్నారు అది ఆవిడ మాటలు మనసులో నుంచి ఆవిడ పడిన బాధలో నుంచి వస్తున్నాయి ఒక అన్న ముఖ్యమంత్రి అయినప్పుడు తన సొంత తండ్రి సొంత ఈమెకి సొంత తండ్రి జగన్మోహన్ గారికి సొంత బాబాయి ఈ కేసులో పురోగతి లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయమన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపసంహరించుకోవడాన్ని ఏ విధంగా చూడాలి అది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా చెప్పుకోలేరు కదా ఆయన అందుకని చెల్లెలు మనం సి మా నాన్న హత్యకు కారణమైన వారిని పక్కన పెట్టుకొని వారికి ఎంపీ సీట్ ఇచ్చి వారిని గెలిపించమని నువ్వు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నావు అది ఎంత సిగ్గుచేటు రాజకీయ పార్టీ మాట్లాడటం వేరు కృష్ణ రాజకీయ పార్టీలు విమర్శించడం వేరు కానీ సొంత చెల్లెళ్ళు విమర్శించడాన్ని డెఫినెట్గా కౌంట్లోకి తీసుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్స్ ఎ వెరీ బిగ్ మైనస్ పాయింట్ షర్మిలా గారి దగ్గర నుంచి కానీ జ సునీత గారి దగ్గర నుంచి కానీ సో ఇటువంటి సందర్భంలో ఆయన ఇది ఒకటి ఆయ ఈయన ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ఒక నలుగురు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా సైకిళ్ళ మీద వెళ్తే ఏది చిత్తూరు వైపు వెళ్ళినప్పుడు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో ఎంత హీనంగా వాళ్ళని కొట్టి వాళ్ళని హ్యుమిలియేట్ చేసి వాళ్ళని వస్త్రాలను చేసి వాళ్ళ అసలు ఇది ఎంత దారుణమైన అంటే ప్రభుత్వం ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వ ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయంటే దానికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే ఏం మొహం పెట్టుకుని ప్రజల్లో చెప్తారా ఆయన మన్నీ మన్నీ మధ్యన బస్సు కండక్టరు బస్సు ఇది వస్తే ఎగిరి గుండెల మీద తన్నారు అది స్వయంగా చూసాం వీడియోలో బస్సు డ్రైవర్ని హారన్ కొట్టారని చెప్పి వైఎస్ఆర్సిపి లీడరు బయటికి లాగి డ్రైవర్ని గుండెల మీద దూరంగా వచ్చి ఒక్క గుద్దు గుద్దారు అసలు అది కరెక్టా అండి ఎందుకు ఏం చూసుకుని మీరు రెచ్చిపోతున్నారు ఏం చూసుకుని అరాచకం క్రియేట్ చేస్తున్నారు ఏం చూసుకుని భయభ్రాంతులను చేస్తున్నారు అంటే మీ అండా దండా జగన్మోహన్ రెడ్డి గారా ఆయన ఖండించకపోవడం వల్లనే కదా ఇంత అరాచకం పెట్టరేగిపోతుంది ఇంత భూకబ్జాలు జరుగుతున్నాయి ఇంత మద్యం ఏరులై ప్రవహిస్తుంది మహిళలకి రక్షణ లేదు ఈ రీసెంట్గా చూస్తే కనుక చేనేత కార్మికులు ఇది ఒకటి ల్యాండ్ ఒకటి వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది అంటే వితౌట్ యువర్ నాలెడ్జ్ ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతుందా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఆయన ఫ్యామిలీ చేసుకున్నారు అంటే మీ రా మీ పరిపాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎంత ప్ర మీ ప్రతినిధుల ఆగ్రహానికి వాళ్ళు చేసే అరాచకాలకి సామాన్య ప్రజానికం ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇది అంతా మీ ప్రభుత్వ పరిపాలనకి ప్రత్యక్ష నిదర్శనం కాదా అని నేను అడుగుతున్నా ఇటువంటి సందర్భంలో మీరు సిద్ధం సభలోకి వచ్చి మీ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేసినటువంటి కప్పుల నుంచి తప్పుల నుంచి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని హీనంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మీరు విమర్శించండి ఎస్ మీరు అధికారంలో ఉన్నారు ఆయన అపోజిషన్లో ఉన్నారు రాజకీయ విమర్శలు సర్వసాధారణం ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్ పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ ఒక వ్యక్తిని కించపరిచే విధంగా వ్యక్తిగతంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి తగదు ఎందుకంటే ఆయన ఈరోజు అనుకుంటున్నారు నేను ముఖ్యమంత్రిని నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అని మీరు మీరు ఒక్కసారి ముఖ్యమంత్రికే మీరింత ఇదైపోతే పద్నాలుగు సంవత్సరాలు చేసి ఇన్ని సంవత్సరాలు పొలిటి అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉండాలి ఆయనకున్నటువంటి ధైర్యం కానీ ఆయనకున్నటువంటి స్థిరత్వం కానీ ఆయనకున్నటువంటి డెసిషన్స్ మేకింగ్ కానీ ఆయనకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో కొంచెమైనా ఉన్నాయా అసలు కొంచెమైనా మీకు ఉండుంటే కనుక కొంతైనా మీరు చూసి నేర్చుకుంటే కనుక రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు బెటరే మీ ఫాదర్ దగ్గర నుంచైనా మీరు కొంత నేర్చుకుని ఉంటే లేదంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి చూసి మీరు కొంత నేర్చుకుని ఉంటే ఈ రోజున ఇంత హీన పరిస్థితుల్లో మాత్రం ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఉండి ఉండేది కాదు ఇటువంటి సందర్భంలో ఈ ఐపాక్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎనాలిసిస్ మొత్తం తను తెలుసు ఈ ఇదంతా చూసిన తర్వాత సిద్ధం సభల్లో ఈయన మాట్లాడే మాటలు వాళ్ళు చెప్పుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు లేక ఉద్యోగాల కల్పన లేక ఓన్లీ నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి అది కాదు కదా మీరు చేయాల్సింది ప్రజలు ఎలా అంటే గౌరవంగా బతికేటట్టు ప్రజానీకాన్ని మీరు పైకి తీసుకురావాలి అది నాయకుడి లక్షణం మీరు అప్పులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి ఎప్పుడు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడానికి ఖచ్చితంగా తీసుకుని వాళ్ళని కానీ మీరు ఆ ప్రాసెస్లో చేయకుండా వాళ్ళని ఎంతసేపు మీరు డెవలప్మెంట్ అనేది వాళ్ళకి పరిచయం చేయకుండా వాళ్ళని డెవలప్ అవ్వకుండా మీరు చేయడం అనేది అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఐపాక్ టీమ్ ఎస్ వ్యూహాలను మార్చుకోమని సజెషన్ సజెషన్ ఇచ్చింది ఓకే మేడం థ్యాంక్ యూ సో ఓకే అండి